భాగ్యవశం చేత వాళ్ళ పుణ్యకర్మ యొక్క ఫలితము మనందరం అనుభవిస్తూ ఉంటాం. ఆ అనుభవము అందరికీ ఆపాదనై ఆపాదింపబడి అందరూ పుణ్యకర్మలు ఆచరించేటువంటి స్థితికి చేరుకోవటమే ఈ సత్సంగం యొక్క లక్షణం. ఇంతకు మించి మరొకటి ఏమీ లేదు. ఒక పుణ్యాత్ముణ్ణి ఒకటికి 4 సార్లు పలకరించడం ద్వారా ఆయన చేసిన పుణ్య ఫలితంలో కొంత భాగం మనకు వస్తుంది. ఓ పాపాత్ముణ్ణి 4 సార్లు నిందించడం ద్వారా వాడు చేసిన పాపం కొంత భాగం మనకు వస్తుంది. ఏం చేద్దాం మనం? పాపాత్ముని నిందిద్దామా, పుణ్యాత్ముణ్ణి పొగుడుదామా? ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? పుణ్యాత్ముణ్ణి పొగిడితే, పుణ్యాత్ముని పలకరిస్తే పుణ్యం వస్తుంది మనకు. ఆయన చేసిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది. పాపాత్ముని 4 సార్లు తిట్టి వాడు దుర్మార్గుడురా, దుష్టుడురా, నికృష్టుడురా, నీచుడురా అని తెలియని సంస్కృత పదాలన్నీ వాడి వాడిని తిట్టామనుకోండి, వాడు చేసిన పాపంలో కొంత భాగం మనకు వచ్చి చేరుతుంది. ఏది ఉత్తమం? ఏది చేయాలి మనం? పాపాత్ముని తిట్టడమా, పుణ్యాత్ముని పొగడమా? ఈ రథం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పుణ్యాత్ముడా పాపాత్ముడా? మరి తలుచుకోవాలా వద్దా? లక్ష్మీనారాయణ మూర్తినిచ్చారు ఓ మహానుభావుడు, పుణ్యాత్ముడా పాపాత్ముడా? గుడి కట్టడానికి ఒక్కొక్కరు ఒక పిల్లర్ ఇచ్చారు, పాపాత్ముడా పుణ్యాత్ముడా? భగవంతుడు సేవ చేయటానికి ఓ పూలమాల కైంకర్యం చేశారు ఒక ఆయన, పాపాత్ముడా పుణ్యాత్ముడా? అంటే పాపం ఏమిటి పుణ్యం ఏమిటి తెలుస్తుంది కదా మనకు. అయినప్పటికీ చేస్తున్న వాడిని అనవసరంగా నిందించి, ఓ ఆయనకున్నంత ఆస్తి నాకుంటే నేను మస్తిస్తుంది, ఏమంటాం దీన్ని? ఏమంటాం? పాపమా కాదా? నిందారోపణ కదా. నీకున్న శక్తి మేరకు నువ్వు చెయ్యి. ఉడతా భక్తి అని అందరి ఇంటింతల రాళ్ళు తీసుకెళ్ళి ఆ సముద్రంలో వేస్తున్నారట. ఉడతంత రాయి మోయలేదు. ఏం చేస్తుంది అది? కాసేపు నీళ్లలో మునుగుతుంది, కాసేపు ఇసుకల బోర్లాడుతుంది, మళ్ళా నీళ్లలో మునుగుతుంది, మళ్ళా ఇసుకల బోర్లాడుతుంది. ఆ చూసిన వాళ్ళు ఎవరో అడిగారట, ఏమే పిచ్చా?